హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పుంటికూర పప్పు. నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. అలాగే రొట్టి అన్నంలోకి చాలా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు పెబ్బర్లు వేసుకోవాలి. వేసుకొని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక 3 కప్పుల దాకా నీళ్ళు పోసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుంటికూరని ఒక 3-4 కప్పుల దాకా వేసుకోవాలి. ఈ పెబ్బర్లు వేసి పప్పు చేయటం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే 6-10 వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 10-12 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కారం ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు కారం తక్కువ తింటే కొంచెం తక్కువగా వేసుకోండి. అలాగే ఒక 3 కప్స్ దాకా మళ్ళీ వాటర్ వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో మిస్ అయింది, మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ జీలకర్ర ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యం వేసేది వీడియో క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. పప్పుని మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఆ తాలింపుని ఈ రుబ్బిన పప్పులోకి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే చాలా రుచికరమైన పుంటికూర పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.